మిరపకాయ. నాకు ఒక హీరో అవకాశం ఇచ్చినప్పుడు, సినిమా ఫ్లాప్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి దట్టు ఒక అమ్మాయి మీద ఒక ఫ్లాప్ రుద్దడం అనేది చాలా అమానుషం నా ఫీలింగ్. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ ఫ్లాప్కి అమ్మాయి రీజన్ అనడం అనేది ఐ కాంట్ డైజెస్ట్ దట్. సో నేను ఒక ఫ్లాప్ నుంచి వచ్చినప్పుడు నాకు రవితేజ అవకాశం ఇచ్చినప్పుడు, ఇంకా సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్తో పనిచేయడానికి ప్రాబ్లం ఏంటి అనేది నేను ఎప్పుడు కన్సిడర్ చేస్తాను. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారితో చేస్తారు, సాయి ధరమ్ తేజ్ గారితో చేస్తారు, అరుణ్ తేజ్ గారు, అల్లు అర్జున్, మొత్తం నలుగురు అయిపోయారు మెగా ఫ్యామిలీలో నుంచి. సో ఏంటి నెక్స్ట్ ఎవరు? మెగాస్టార్ చరణ్ గారితో చేయాలని కోరుకోండి, నేను కోరుకుంటున్నాను. రామ్ చరణ్ గారిని ఎందుకు వదిలేశారు మరి? నేనేం వదిలేదే, నెక్స్ట్ ఇమీడియట్గా చిరంజీవి గారితో, అంటే రామ్ చరణ్తో ఎప్పుడన్నా చేయొచ్చు. చిరంజీవి గారు చాలా తక్కువ సినిమాలు చేస్తానని అలాగే ఏదో అంటారు, అప్పుడప్పుడు చేస్తా అంటారు కాబట్టి ముందు ఆయనతో చేయాలని ఉంటుంది కదా డెఫినెట్గా. రామ్ చరణ్ గారితో మోర్ దెన్ హ్యాపీ టు సే. ఇన్ఫ్యాక్ట్ ధ్రువ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ గారే ఒక రాజకుమారి నీ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫిల్మ్ నీ దగ్గర నుంచి చూడాలని అని చెప్పారు. సో హీ క్రియేటెడ్ ఎ సీడ్ ఇన్ ద థాట్ ఇన్ మీ. ఓకే, సో హీ చేంజ్ మై పర్సెప్షన్ యాక్చువల్లీ. సో డెఫినెట్గా చరణ్ గారికి ఒక మంచి స్క్రిప్ట్, ఆయన ఆయన కోరుకున్న స్క్రిప్ట్ నేను వినిపిస్తాను త్వరలో. ఓకే,